ఏం చెప్పాడు జగనన్న గారు ఇక్కడే ఉంది ఒక మద్యం షాప్ అన్న మీ షాప్ గురించి మాట్లాడట్లేదు గాని ఏం చెప్పాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు ఏమన్నాడు అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేసాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మానిఫెస్టోలో పెడుతున్నాను ఆ మానిఫెస్టో నాకు బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు మరేమైంది మరేమైంది మద్యపాన నిషేధం ఈ రోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు పూర్తిగా పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా ఇక వేరే బ్రాండ్లు ఎక్కడో ఎక్కడా ఏవీ లేవు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ఎంత అమ్ముతే అంతకే కొనాలి క్యాష్ అంటే క్యాషే స్టేట్ కు ట్యాక్సులు లేవు సెంటర్ కి ఇచ్చే ట్యాక్సులు లేవు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి 25% మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కర ఉందా ప్రజల గురించి ఆలోచన ఉందా 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈ రోజు మన రాష్ట్రం మీద ఎవరు కట్టాలి ఇదంతా పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట బటన్ నొక్కడానికే అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం 55 వేల కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2.5 లక్ష కోట్ల రూపాయలు మిగతా 5.5 లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు మన పెద్దలు అలాగే ఉంది మన పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పు ఉంది అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ కి డబ్బు లేదు మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఏమైపోయినట్టు ఈ డబ్బంతా మీ డబ్బు ప్రజల డబ్బు ఏమైపోయినట్టు